ఇన్సిడెంట్ ఎంతగానో బాధాకరం. ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఆ కుటుంబానికి మనమందరము ఎంతగానో అండగా ఉండాల్సినటువంటి సమయం ఇది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మా ప్రభుత్వము మేము వీళ్ళకి న్యాయం చేసే విషయంలో ఎంతగానో అండగా ఉంటున్నాం, అలాగే ఉంటాం. మా ప్రభుత్వం ఈ కుటుంబానికి ఎంతగానో అండగా ఖచ్చితంగా ఉంటుంది, మేమంతా కూడా అండగా ఉంటాం. మనం చూసినట్లయితే ఏదైతే ఈ ఇన్సిడెంట్ ఉందో దీనికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక 10 లక్షలు ఎక్స్గ్రేషియాని ఒక చెక్ రూపంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి గారు, నేను, అలాగే హౌసింగ్ మినిస్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఆరోగ్య శాఖకు సంబంధించి ఎవరైతే ఈ సిఎస్ఆర్ఎంఓ ఉన్నారో ఈ సిఎస్ఆర్ఎంఓని ఇమీడియట్గా వాళ్ళ సర్వీసెస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. అలానే ఏదైతే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మేము రికగ్నైజ్ చేసినటువంటి ఈ ఫాగింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఫాగింగ్ ఏజెన్సీని కూడా ఇమీడియట్గా టర్మినేట్ చేయడం జరిగింది. అంటే ఏదైతే ఈ సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది, అలానే ఆ ఫాగింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ రెండింటిని కలిసికట్టుగా ఇక్కడ నుంచి టర్మినేట్ చేయడం జరిగింది. అలానే దీనికి సంబంధించి మా ఆరోగ్య శాఖ తరఫున వీ హ్యావ్ ఆర్డర్డ్ ఏ డీటెయిల్డ్ ఎంక్వైరీ ఇన్ రిగార్డ్స్ టు దిస్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి రిపోర్ట్, దీంట్లో ఎవరైనా కేర్లెస్నెస్గా ఉన్నా రెక్లెస్గా బిహేవ్ చేశారని చెప్పి ఈ రిపోర్ట్లో కనుక ప్రూవ్ అయితే వీ విల్ టేక్ సీరియస్ యాక్షన్. వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ వీఆర్ గోయింగ్ టు టేక్ సీరియస్ యాక్షన్ వన్స్ ద రిపోర్ట్ ఇస్ ప్రూవ్. ఈరోజు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇన్సిడెంట్ని రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరం, బాధాకరం అని చెప్పచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు బాబు గారి హయాంలో ఉమెన్కి సంబంధించి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రిషితేశ్వరి గారి ఇన్సిడెంట్ అయినా, వనజాక్షి గారి ఇన్సిడెంట్ అయినా, ఇలా ఈ విజయవాడలోనే ఉమెన్కి సంబంధించినటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మరి ఈ ఇన్సిడెంట్స్ వేటిలో కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు, ఎటువంటి యాక్షన్స్ లేవు, అది అందరికీ తెలుసు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్ మన నోటీస్కి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా దానికి కావాల్సినటువంటి 1 బై 1 ఏం కావాలి, ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి ఏం చేయాలి, దీని మీద ఇమీడియట్ యాక్షన్స్ ఏంటనేది వితిన్ ఫ్యూ అవర్స్లో ఫ్రమ్ ఆల్ ది రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్ మనం స్పందించడం చూసాం. అండ్ ఇంకా సీరియస్గా తీసుకొని ఎంక్వైరీస్ అన్నీ పూర్తయ్యాక వీఆర్ గోయింగ్ టు వర్క్ వెరీ సీరియస్లీ ఆన్ దిస్. అలాగే ఆ కుటుంబానికి ఇప్పుడు చెక్ అందజేశాము, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది, వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్లీజ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని. అండ్ వీఆర్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఫ్యామిలీ. ఇలా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అడుగులు ముందుకు వేస్తుంటే అసలు వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని జరిగాయో మర్చిపోయి ఈరోజు దీన్ని రాజకీయంగా వాడుకోవడము ఎంతో బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాను. అలానే మీ అందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే వీ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు డెలివర్ కమిటెడ్లీ ఇన్ రిగార్డ్స్ టు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్. అండ్ వీఆర్ కమిటెడ్ టు డెలివర్ దిస్ అండ్ వీ ఆల్సో విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ డెలివరింగ్ దిస్. కాబట్టి ఇది మా బాధ్యత. అండ్ ఇలాంటివి జరిగినప్పుడు అందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి మేమంతా కూడా ఎప్పుడు అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అదే ఆ రెక్లెస్నెస్ గురించి అమ్మా, వీ హావ్ ఆర్డర్డ్ ఎన్ ఎంక్వైరీ, వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్స్.